హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. నాకు తెలుసు ఈ పర్టికులర్ రెసిపీ కోసం మీరు ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే నా కామెంట్స్లో చాలా చాలా వస్తున్నాయి. వన్ బై వన్ అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను. వీలైనంత తొందరగా మీ దగ్గర తీసుకురావడానికి నా ప్రయత్నం అంతా. సో ఇవాళ మనం చేయబోతున్నాం మటన్ పచ్చడి. మటన్ పచ్చడి మనకి జనరల్గా ఎట్లా ఉంటుందంటే, కర్రీ వండినా వండకున్నా ఆవకాయ పచ్చడి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటాం. అది ఒక అద్భుతం నిజంగా. వేడి వేడన్న ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని కొంచెం ముద్దపప్పు కూడా పక్కకు పెట్టుకొని ఒక చిన్న ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా ఈ భూప్రపంచం మీద ఏది అవసరం లేదనిపిస్తుంది నాకు. అండ్ నాకు తెలిసిన చాలామంది ఫుడ్ లవర్స్కి అది చాలా ఇష్టమైన అది. అలాగే దానితో పాటు ఈ మటన్ పచ్చడి కూడా ఎట్లుంటుందంటే, మనం తినాలి అన్న కోరికని జస్ట్ రెండు ముద్దల్లోనే తీర్చేస్తుంది. సో అంటే మన డైటింగ్ ప్రక్రియకు కూడా తోడ్పడుతుంది అని అర్థం, నా అర్థం. ఎందుకంటే నాకు తోడ్పడుతుంది కాబట్టి. నాకు ఎప్పుడన్నా బాగా అన్నం తినాలనిపిస్తుంది, కొంచెం డైటింగ్ చేస్తుంటాను కదా, కర్రీస్ ఎక్కువ తింటాను, అన్నం తినాలనిపిస్తుంది, కానీ ఎక్కువ సాంబార్ వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని ఎంత తిన్నా కానీ పోతూనే ఉంటుంది, అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ మటన్ పచ్చడి వేసుకొని ఒక రెండు ముద్దలు రెండు ముక్కలు పెట్టుకొని ఒక నాలుగు ముద్దలు తిన్నా కానీ అమ్మయ్యా ఇంకా చాలు అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మన లాలాజల గ్రంథుల్ని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయగల శక్తి ఈ మటన్ పచ్చడికి. అయితే చాలామంది చాలా రకాలుగా పడతారు. నాకు తెలిసి ఇది ద సూపర్ మోస్ట్ అథెంటిక్ రెసిపీ, ఎందుకంటే ఇది 1.5-2 మంత్స్ బయట ఫుల్ హ్యాపీగా ఉంచుకోవచ్చు మీరు. అంత పక్కాగా నేను చాలాసార్లు చేశాను, నేను యూఎస్ కూడా పంపిస్తాను అండ్ మా రిలేటివ్స్ కూడా ఇస్తుంటాను అప్పుడప్పుడు. అసలు సూపర్ అంటే సూపర్, మీరు జస్ట్ ఫాలో అయిపోండి అంతే. నేను స్టవ్ అంటించేస్తున్నా. మటన్ని గుర్తుపెట్టుకోండి, చాలా కొద్ది నీళ్ళు వేసి, ఇది 2 కేజెస్ బోన్లెస్ మటన్. మటన్ని చాలా కొద్ది వాటర్ వేసి మంచిగా పిసికి కడిగి జస్ట్ దాన్ని ఇట్లా పిండి పక్కకేయాలి. సో స్టవ్ ఉత్త స్టవ్ మీద మటన్ వేసేస్తున్నా. 2 కేజెస్ ఆఫ్ మటన్. దీనిలో నేను 1.5 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇంక ఇందులోనే పసుపు పడుతుందండి, ఇంకెక్కడ కూడా పసుపు యాడ్ చేయాల్సిన అవసరం పడదు మనకి. 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసేస్తున్నా, సో దట్ మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి. చికెన్ పచ్చడిలో ఉప్పు వేయకూడదు, మటన్ పచ్చడిలో ఉప్పు వేయాలి. ప్రతి దానికి ఒక లెక్క ఉందండి, లాజిక్ ఉంది. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే కేజీకి 1 టేబుల్ స్పూన్ చొప్పున. సో ఇది వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టించాను, గమనించండి, ఆన్ చేశాను సిమ్లో పెట్టాను, దానికి కూడా ఒక లెక్క ఉంది. మంచిగా ఇవన్నీ కలిసేటట్టు జస్ట్ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేటట్టు కలిపేస్తున్నా. అసలు ఈ గంటలన్నీ దండగండి, మనం చెయ్యేసి కలుపుతుంటే మొత్తం పడుతుంది. ఇప్పుడిప్పుడే కింద స్టవ్ అంటించినాం కదా, కొంచెం వేడిగా ఉంది, పర్వాలేదు చెయ్యి పడుతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా పట్టిందో, ఆ గంటతో 100 సార్లు తిప్పింది ఒకటే, మనం చెయ్యి పెట్టి ఒక్కసారి. అందుకే అంటారు స్పూన్తో తినిపిస్తే ఆ ఫీలింగ్ రాదు, ఆ ఎఫెక్షన్ రీచ్ అవ్వదు. అదే ముద్ద కలుపుకున్న నోట్లో తినిపిస్తే అమ్మ చేతికి అమ్మదనం అక్కడ తెలుస్తుంది. ప్రేమగా చూసే వాళ్ళందరూ అమ్మలే, నాన్న కూడా. అమ్మ ప్రేమేమో కనపడుతుంది, నాన్న ప్రేమేమో బాధ్యతల్లో మునిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేశాం కదా, వాటర్ పోయిలే చూసారా, వాటర్ పోయకూడదు అండ్ ఇంకా సిమ్లోనే ఉంది. ఎందుకంటే వాటర్ ఎక్స్ట్రా పోసి దాన్ని ఆవిరయ్యేదాకా ఉడికించి దానిలో విజిల్స్, మటన్లో చాలా వాటర్ ఉంటుంది, అందులో వచ్చే వాటరే మన ఏమంటారు ఎవాపరేట్ చేయడం కష్టము. ఇంకా ఎదురు వాటర్ పోసి దాన్ని మొత్తం కలిపి ఇట్స్ రాంగ్ టెక్నిక్. వాటర్ అనేది యాడ్ చేయొద్దు, దాని బదులు కుక్కర్ వేడెక్కినాక 1-5 నిమిషాలు సిమ్లో ఉంచి దానిలో వాటర్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది, అప్పుడు హైలో చేద్దాం మనం. ఓకే, 5 మినిట్స్ మంచిగా సిమ్లో కుక్ అయింది. ఇప్పుడు నేను హై పెడుతున్నాను. ఇది కొంచెం ముదురు మటన్ అండ్ మనకి విజిల్స్ కూడా మంచిగా వస్తేనే బాగా లోపల కుక్ అవుతుంది, ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో నేను ఒక 10 విజిల్స్ తీసుకుంటాను. ఇట్లాగా 10 విజిల్స్ వచ్చినాయి, 8 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి సిమ్ చేశాను. ఎందుకంటే విజిల్ మనకి ఎట్లా తెలుస్తుందంటే లోపల మనం నీళ్లు కూడా పోయలేదు, మాడిపోతుందేమో, ఇట్లాంటి టెన్షన్స్ అన్నీ మనకు ఉంటాయి కదా. సింపుల్, మనకి మాడిపోకుండా ఉండద్దు అని తెలియాలంటే కనుక విజిల్ వచ్చినప్పుడు బయటకు వచ్చే వాటర్ అయితే ఫస్ట్ 3-4 విజిల్స్కి చూడండి ఇట్లా వచ్చింది వాటర్ బయటకు వచ్చేస్తుంది దాంట్లోంచి. ఆ తర్వాత తగ్గింది, ఆ తర్వాత 8 విజిల్ వచ్చేటప్పటికి చాలా జస్ట్ ఊరికే ఇట్లా 2 చుక్కలు పడుతున్నాయి. నాకు అర్థమైంది ఇందులో వాటర్ అయిపోతుంది, ఇది నేను ఇప్పుడు హైలో ఉంచిన అంటే మాడుతుంది అని సిమ్ చేశాను. నెక్స్ట్ 2 విజిల్స్ సిమ్లో వచ్చినాయి, అప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు తీస్తున్నాను మూత, ఎలా ఉందో మీరే చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా వాటర్ కూడా ఉన్నాయి జస్ట్ లిటిల్.
ఈ లిటిల్ వాటర్ ని కూడా మనం ఎవాపరేట్ చేసేయాలి. సో ఇది ఇట్లా ఎవాపరేట్ అయిపోతూ ఉండనియండి. ఇది ఉడికిపోయింది మటన్ డెఫినెట్ గా, ఎందుకంటే 10 విజిల్స్ కానిచ్చాను. వా సూపర్, మెత్తగా ఉడికింది. ఇట్లా పూర్తిగా ఉడకనివ్వాలి 100%. నేను ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులో ఒక 1/2 kg ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ 1/2 kg ఆయిల్ ఆ పచ్చడిలో పడుతుంది. 2 కిలోలు పచ్చడి అది. ఇంకా పడితే కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది లాస్ట్కి, అది అప్పటికి చెప్తాను నేను. మళ్ళీ ఈ ఆయిల్ ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా ఇట్లా ఉంచుతాను. ఈలోపు మనకి ఆయిల్ కూడా కాగిపోతుంది. చూసారా వాటర్ అయిపోవచ్చింది. ఇది చల్లారనిచ్చి ఆ తర్వాత మీరు ఆయిల్లో వేస్తే డెఫినెట్గా ముక్క గట్టి పడిపోతుంది. తినేటప్పుడు మనకి రాళ్ళు తింటున్న ఫీలింగ్ ఉంటుంది. ఇలాగనే ఉడకనివ్వాలి. ఇట్లా వేడిగా ఉండగానే, ఇప్పుడు స్టవ్ బంద్ చేసినా నేను ఇది, ఇట్లా వేడిగా ఉండగానే వేగనివ్వాలి. ఇట్లా వేసేస్తున్నా చూడండి. సూపర్ కదా. దీన్ని హైలోనే పెట్టాను, మంచిగా వేగనిద్దాం. వేడి మీద వేగితే ముక్క గట్టిపడదు, మెత్తగా ఉంటుంది. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. కాబట్టి ఇది కూడా 10 విజిల్స్ మస్ట్. సిమ్లో పెట్టండి, వేడి మీద వేయించండి. ఇన్ని టిప్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది చూసి మీరు ట్రై చేశాక మీరు ఫెయిల్ అవ్వటం నాకు ఇష్టం లేదు. మటన్ కాస్ట్లీ ఉంది కదండి, కాస్ట్లీ అని కాదు, మన శ్రమ ఎంత ఉంది ఇందులో. అన్నిటికంటే ముందు మన వాళ్ళకి చేసి పెట్టాలి. అది పాడైతే మనం ఎంత ఫీల్ అవుతాం మనకే తెలుసు. చూసారా, మరీ డార్క్ బ్రౌన్ షేడ్లో లేదు, కానీ మటన్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయింది లైట్ కలర్లో. ఈ టైంలో ఏమేస్తాను, చాలా పచ్చిమిర్చి వేస్తున్నా. చాలా అంటే ఒక 15-20, 2 kgs కదా, ఒక 20-25 పచ్చిమిర్చి మంచిగా అన్ని ఈక్వల్ సైజ్ ఇట్లా కట్ చేసి. మొన్న మటన్ కర్రీ చేస్తున్నప్పుడు ఎంతమంది కామెంట్ చేశారో తెలుసా, అక్క మీరు ఎందుకు అట్లా స్టవ్ మీదకి పోతున్నారు, నాకు బీపీలు వేస్తుంది. ఒక ఆవిడ పెద్ద మనిషి, ఎందుకమ్మ నువ్వు దాని మీదకి పోయిదే పోతున్నావు అని పెట్టారు. నాకు చాలా కోపం రాలేదు, నాకు సంతోషం అనిపించింది, ఎంత కన్సర్న్ ఉంది అని. నా ఫ్రెండ్ ఒక ఆమె కాల్ చేసి మరీ అడిగింది, రజని శైలు నువ్వు ఆ టీవీ ఆ వీడియో చూస్తున్నంతసేపు ఆ మంట ఎక్కడ నీకు వచ్చి అంటుకుంటుందని భయం వేస్తుంది అని. మటన్ బయట చెట్ల కింద మటన్ కర్రీ చేసాం కదా అది, ఆ వీడియోలో. పచ్చిమిర్చి బాగా వేగనిస్తున్నాను. అది కొంచెం బాగా అంటే మరీ బాగా కాదు, దాని కలర్ చేంజ్ అయ్యేది. వైట్ వైట్గా లేయర్ ఫామ్ అవుతుంది కదా. అన్నీ మనవే, ఏది మనది కాదు. విచిత్రం అర్థం కాలేదు కదా, దానికి ఒక డీప్ మీనింగ్ ఉంది. అంత మన వాళ్ళే, అందరి మన వాళ్ళే, అంతా మనదే. కానీ మనం మాత్రం తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగితే ఎప్పుడు సంతోషంగా ఉండొచ్చు. అది ఏది మన నుంచి ఆ సంతోషాన్ని ఏది తీసుకుపోలేదు. సో ఇది పచ్చిమిర్చి మంచిగా వేగింది, నేను కరివేపాకేస్తాను. ఈ కరివేపాకు పచ్చిమిర్చి వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే హెల్త్ అండ్ మటన్ పీస్తో పాటు మన కారం కలుపుతాం కదా, కారంతో పాటు ఒక పచ్చిమిర్చి ముద్ద పెట్టుకున్నా కూడా ఎంత టేస్టీగా ఉంటుందో. మటన్ పీసే తినాలని రూల్ లేదు, పచ్చిమిర్చితోని మనం కారం కలుపుకొని తింటున్నా కూడా దానిలో పచ్చిమిర్చికి అంత టేస్ట్ ఉంటుంది. నేను అందుకే ఉసిరిగాయ పచ్చడిలో, మటన్ పచ్చడిలో, చికెన్ పచ్చడిలో కంపల్సరీ పచ్చిమిర్చి చేస్తాను. నిమ్మకాయ పచ్చళ్ళు కూడా నిమ్మకాయలతోనే ఊరబెడతాం కదా, అందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా ఊరేయండి, ఇమ్మట టేస్ట్ ఉంటుంది. నేను చేస్తాను, మీకు ఒకసారి చేసి చూపిస్తాను. ఇందులో ఆయిల్లో ఉన్న వేడికి పచ్చిమిర్చి కరివేపాకు అంతా కూడా సరిపోని ఉడుకుతుంది, వేగుతుంది. ఈ టైంలో స్టవ్ బంద్ చేసి లెట్ ఇట్ కూల్, మంచిగా చల్లారనివ్వండి దాన్ని. అప్పుడు ఏం చేయాలనేది చెప్తా. చూసారా ఎంత మంచిగా వేగిపోయింది, చల్లారిపోయింది. అండ్ ఇది రెడీ టు మిక్స్ ఎవ్రీథింగ్. నేను ఇది ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం ఉంటుంది, ఏమంటారు మనం ఎండు కారం పట్టిస్తాం కదా అది, దీంట్లో ఉప్పు యాడ్ చేసి కొట్టించినండి. నేను కారం చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోండి, 6 టేబుల్ స్పూన్స్ అయితే కంపల్సరీ పడుతుంది. అండ్ 2 టీ స్పూన్ల ధనియాల జీలకర్ర పొడి వేస్తున్నాను. అండ్ గరం మసాలా ఇది 1.5 టీ స్పూన్ వేస్తున్నాను, చాలు. ఎక్కువ వేస్తే మన టేస్ట్ ఉష్. పచ్చళ్ళలో కారం పులుపు అన్ని సరిపోని ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇది 8 నిమ్మకాయల నిమ్మరసం. నాన్ స్టిక్స్లో ఎప్పుడు చెక్క ప్రిఫర్ చేయాలి. మంచిగా కలుపుతున్నా. నాకు తెలిసి నేను మీకు కెమెరా బంద్ చేసినాక ఇంకా కారం కలుపుతా. నాకు కారం చాలా ఇష్టం. అండ్ పచ్చడి అంటే కారం కదండి, కొంచెం కారం వేయాలి కదా. ఇదండి మన పచ్చడి, చూసారా ఎంత బాగుందో చూడటానికి. దీన్ని
మనం వాటర్ లేకుండా చేయటం ఒకటి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్. సరిపోని ఆయిల్ వేసినాం పాయింట్ నెంబర్ టూ. మంచిగా ఉడకబెట్టినాం, ఫుల్ ఉడికింది, లైట్గా వేగింది, లైట్ బ్రౌన్ షేడ్ క్రిస్పీ లేయర్ జస్ట్ ఫామ్ అయింది అంతే, బంద్ చేసినాం. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఉప్పు కారం సరిపోనేయండి. అవును మనం కారం చూడలే కదా, ఉప్పు చూడలే కదా. ఒక సెకండ్. ఉప్పు పడుతుంది. మనం ఉడికేటప్పుడు 2 టీ స్పూన్స్ వేసాం అంతే, తర్వాత మళ్ళీ ఉప్పు జోలికి పోలే. ఇంకొక 2 టీ స్పూన్స్ వేస్తున్నాం. నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను మీకు క్వాంటిటీస్, 1 కేజీకైనా 2 కేజెస్కే ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అండ్ వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నా నేను, అందులో కలిపేస్తున్నా. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వీటితోని అది ఆ ఫ్రెష్నెస్ని, ఆ ఫ్లేవర్ని అట్లా కాపాడుతూ ఉంటాయి. మనం ఆవకాయలో వెల్లుల్లి కలుపుతాం కదా, సేమ్ ప్రొసీజర్. చక్కగా ఊరినాక ఆ వెల్లుల్లికి కూడా మస్తు టేస్ట్ వస్తుంది. ఫైనల్గా ఒక చిన్న కొసమెరుపు ఏంటంటే ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ ఎవరి టేస్ట్లు వాళ్ళయి. కానీ నూనె పచ్చళ్ళలో, కానీ పచ్చడి పెట్టుకున్నప్పుడు మాత్రం టేస్ట్లు పక్కకు పెట్టి ఉప్పు నూనె కంపల్సరీ సరిపోనేయండి. పులుపు కూడా అంతే, టేస్ట్ ఉండాలంటే కొంచెం పులుపు ఉండాలి. ఇప్పుడు మనం పెట్టుకొని తినేద్దామా, నాదే ఆలస్యం కదా. రైట్. వేడి వేడి పొగలు కక్కే అన్నం, దాంట్లో ఫ్రెష్గా ఇప్పుడే పట్టిన ఇష్టమైన మటన్ చట్నీ. ఎలా ఉంటుందంటారు? ఆహా, నాకు తెలియక అడుగుతున్నా, ఎలా ఉంటుందంటారు? బాగా ఏడిపిస్తున్నాను కదా, వేసుకుంటున్నా. నోట్లో నీళ్ళు ఇట్లా లాలాజల గ్రంథులు ఊరుతున్నాయి. నాకు మీకోసం టేస్ట్ కోసం 2 తక్కువ వేసుకుందామని కూడా అనిపించట్లా, మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందో తినేయాలనిపిస్తుంది. నేను టేస్ట్ చేసి ఇప్పుడే చెప్తాను మీకు. ఏమని చెప్తాను? అప్పా ఎమ్మి సూపర్, ఎలా ఉంటే అలాగే చెప్తాను. అంటే నేను కొత్తగా ట్రై చేస్తే ఎలా ఉందా అని నాకు కొంచెం డౌట్ ఉంటుందండి. నేను ఎప్పుడు చేస్తుంటాను కదా, నాకు తెలుసు నా బాధల్లో మీ గురించి, మీరు ఎక్కడ మిస్ కాకుండా మంచిగా రావాలి అని. నేను ఫస్ట్ ముద్రనే పచ్చిమిర్చి పెట్టుకున్నాం, నాకు ఇష్టం పచ్చిమిర్చి, చాలా బాగుంది. మటన్ పచ్చడి, ఈ టైప్ పచ్చడిలో మీరు మటన్ తినగలుగుతారు. నేను కొన్ని చోట్ల పచ్చడి అని పెట్టారు, అది మటన్ అర్థం కాదు, రోడ్డు మీద దొరికిన రాయ అర్థం కాదు. ఏమన్నా అంటేనేమో అట్లా ఉంటేనే కదా నిలవ ఉంటుంది అంటారు, టేస్ట్ లేకుండా నిలవ ఉండి ఏం ప్రయోజనం? నా బాధ అది. ఇది చేయండి, డెఫినెట్గా యూ షుడ్ యూ మస్ట్ ట్రై దిస్ అండ్ యుల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్. ఇంతకుముందు ఎప్పుడు చేయని, ఒకవేళ మీ మటన్ కర్రీ, మీ మటన్ చట్నీ ఇంకా బాగుంటే ప్లీజ్ షేర్ మీ. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ టు లెర్న్. ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ నా కోసం. అండ్ చూస్తూనే ఉండండి సైలాస్ కిచెన్. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం. సైలాస్ కిచెన్ ఉండగా ప్రతిరోజు రుచుల పండుగ.